అది జ్ఞానం ద్వారా కలుగుతుంది కాబట్టి శ్రేయాంద్రవ్యమయాద్యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలంబ అర్థ జ్ఞానే పరిసమాప్త్యతే జ్ఞానం యొక్క గొప్పతనం ఉత్కృష్టత ఇంకో మాటకు అవకాశం లేకుండా చెబుతుంట కర్మకాండ గొప్పది భక్తి భక్తి గొప్పది అన్నిటికంటే జ్ఞానమే గొప్పది నిర్ద్వంద్వం అందులో రెండో మాటకు అవకాశం లేదు నువ్వు కర్మకాండ నుంచి అజ్ఞానంలో పడతావు భక్తి నుంచి కూడా మూర్ఖత్వంలో పడతారు చాలామంది వీరశైవ భక్తి వీరవైష్ణవ భక్తి ఈ దేశంలో ఎంత హోమం సృష్టించాయో ఆలోచించండి ఇవాళ కూడా అనేక మతాల పట్ల ఆయా దేవుళ్ళ పట్ల వారికి కలిగిన భక్తి ఇతర మతాల వారి పట్ల వ్యతిరేకతగా మారుతుందా లేదా భక్తి తీవ్రత కూడా ప్రమాదమే జ్ఞానం ఒక్కటే ప్రమాదరహితమైనది జ్ఞానం ఉన్నవాడు ఇతర భక్తుల్ని గౌరవిస్తాడు లేకుండా భక్తి ఉన్నవాడు శ్రీకృష్ణుడైన పట్టుకుంటాడు ఒక ఆయన శ్రీకృష్ణుడే సృష్టికి మూలం కృష్ణుడే అని వాడు అలాగే పుస్తకాలు రాస్తాడు ఇంకా ఇంకా రాముని నొప్పుకోడు శివుని నొప్పుకోడు ఏ దేవతలను ఒప్పుకో ఇతర మతాలను అసలే ఒప్పుకోడు వాడు కొన్నాళ్ళకి ఎలా తయారవుతారు కృష్ణుడు పిచ్చి వాడికి బాగా కృష్ణుడు కంటే ఎక్కువగా పెరిగిపోయి ఇంకెవరన్నా అసలు ఈ కృష్ణుడు బొట్టుందండి ఇలా నిలువు పట్టు అది పెట్టని వాడు మొహం నేను చూడను ఇది అజ్ఞానమా కాదా వాడిని నేను ఇంటికి వెళ్ళను వాడి ఇంటికి నేను వెళ్ళను వాడు ఒకవేళ నా ఇంటికి వస్తే ఇల్లంతా కడిగేస్తా పూర్వం జరిగాయమ్మా ఇవన్నీ నా చిన్నతనంలో నేను అడుగుపెట్టిన ఇల్లు కూడా కొన్ని కడిగారు ఆ దుఃఖం నేను పడ్డాను నా మిత్రుడు కారణంగా నేను అడుగుపెట్టాను వాడు పిలిస్తే కానీ వాళ్ళ అమ్మగారు కదా నచ్చల నేను వెళ్ళగానే కడిగేసింది ఇల్లు అప్పుడు అర్థమైంది నాకు మా వాళ్ళు కూడా ఇతరులు రాగానే కొంతమంది వస్తే ఇల్లు కడిగారు ఆ పాపం మాకు ఎందుకు వచ్చిందో నాకు అర్థమైంది మనం ఇతరులకి ఇలా చేసాం కదా మనకే అలా జరిగింది ఇప్పుడు నేను ఇంత బాధపడ్డానంటే బహుశా ఆ కులమోడు వాడు ఎంత బాధపడి ఉంటాడు మా అమ్మో మా అమ్మమ్మో చేసినప్పుడు జాతి జాతి మొత్తం ఇలా కులభేదాలతో అస్పృశ్యతతో అవాంఛనీయమైన ఆచారాలతో నాశనం అయిపోవాలా ఇరవై ఒకటో శతాబ్దంలోనైనా మనం ఆలోచించలేమా ఈ విషయం భక్తి చివరికి దానికి దారి తీస్తుంది తీవ్రత భక్తి పెరగనియకూడదు భక్తికి ఒక అడ్డుగట్ట జ్ఞానం జ్ఞానం పెరగాలి భక్తి కాదు భక్తి మూఢత్వానికి వెళ్ళిపోతుంది ఇంకా ఇవాళ ఒక పువ్వుతో భగవంతుడిని పూజించాం రేపు ఆ పువ్వు దొరకదు పిచ్చెక్కినట్టు ఉంటాడు ఆ మనిషి ఏమిటో రోజు ఆంజనేయ స్వామికి అరటి ఆకు ఆకు తమలపాకు పెట్టేవాడు తమలపాకు దొరకపోతే ఇంకో ఆకు పెట్టు ఆంజనేయ స్వామికి అసలు బ్రహ్మచారికి పెట్టుతున్నాం అదో అజ్ఞానం కానివ్వండి ఏదో ఒకటి పెట్టాలిగా ఎవరో చెప్పారు పెడుతున్నాం అంతే ఈ మళ్ళీ ఇందులో మళ్ళీ అజ్ఞానంలో అజ్ఞానం తమలపాకు దొరకనందుకు బాధపడ్డాం తమలపాకు దొరకకపోతే తేయాకు పెట్టు నష్టం లేదు భక్తి ప్రధానం ఈ భక్తి పెరిగిన కొద్దీ ఈ సాంకేతికత పెరిగిపోయి ఇదే ఇదే ఇది తప్పితే కుదరదు శివుడికి మొగలు పువ్వు పెట్టద్దనే దాని మీద మనకు అందరికీ నిబద్ధత ఇట్టి పరిస్థితుల్లో మొగలు పువ్వు లేకుండా చూడండి మొగలు రేకు కూడా తగలకూడదు ఇంత గట్టిగా చెప్పేవాళ్ళం చూశాను కానీ అబద్ధం ఆడద్దుని చెప్పట్లా మొగల పువ్వుకి ఎందుకు వేశాడు ఆ శిక్ష అబద్ధం ఆడబట్టి చెప్పాల్సింది అబద్ధం ఆడద్దునా మొగలు వద్దనా ఎక్కడి నుంచి బాగు చేసుకురావాలి మనుషుల్ని మొగలు పువ్వు గురించి మూడు గంటలు మాట్లాడుతున్నామే అబద్ధం గురించి ఐదు ఐదు నిమిషాలు మాట్లాడలేదు మనం జాతికి ప్రమాద మొగలు పువ్వా అబద్ధమా అబద్ధం మాట్లాడదనే ఇష్టం శివరాత్రి కారణంగా మనం పెంచగలిగితే పొరపాటును గోవు మెళ్ళలో వేసినా నష్టమే లేదు గోవు ముఖం చూసినా నష్టమే లేదు మొగలు పువ్వు పెట్టినా నష్టం శివుడు కావలసింది అబద్ధం ఆడకుండా ఉండడం తప్ప మొగలు పువ్వుల్ని పెట్టకుండా ఉండడం గోవు ముఖం చూడకుండా ఉండడం కాదు అంటే మనం పని అంతా వదిలేసాం ఫలితాన్ని పట్టుకుని వేలాడుతున్నాం ఇదే మన ద్రవ్యమయాజ్ఞ నువ్వు ఎన్ని పదార్థాలు పెట్టి లక్ష చండి కోటి విష్ణు సహస్ర కోటి గణపతి యాగాలు చేసినా అది జ్ఞానానికి తీయాల తప్ప అజ్ఞానానికి కాదు అంటే ద్రవ్యమయం పదార్థాలతో నువ్వు చేసే యజ్ఞం కంటే జ్ఞానయజ్ఞ ఆశ్రయా జ్ఞానయజ్ఞమే గొప్పది జ్ఞానయజ్ఞం అంటే ఇదే ప్రవచనం ఈ ప్రవచనాలు జ్ఞాన జ్ఞానయజ్ఞం చేస్తున్నట్టే లెక్క మా దగ్గర అగ్నిగుండం ఉండదు హోమాలు ఉండవు శుక్కు శ్రువాలు ఉండవు ఇక్కడ హోత ఉద్ఘాత అధ్వర్యువు ఎవరు ఉండరు అన్నీ మేమే తూ తోలు బొమ్మలాట మా వా ఆ బొమ్మలు కూడా మాటలే ఓసారి ఓ మాట ఓ బొమ్మ కానీ దీనివల్ల మనస్సు బాగుపడిందా లేదా మన ఇంట్లో మనం ఉండి ఆనందంగా ఉండొచ్చు కదండీ అక్కడికి వెళ్ళి బా ఆనందం ఎక్కడికి ఆనందం అనుకుంటున్నాను తప్ప మానస్ సరోవరం చూస్తే ఆనందం ఉంటున్నాం తప్ప నీ మానసం సరోవరం అయితే ఆనందం లేనప్పుడు నువ్వు మానస సరోవరం వెళ్ళిన ఒకటే పెండాల చెరువుకి వెళ్ళినా ఒకటే తేడా ఏం లేదు నీ మనస్సు సరోవరం కావాలి అందుకు శ్రయాన్ యజ్ఞ జ్ఞానయజ్ఞ పరం తప ఎందుకని సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిశ్రమాపతి నువ్వు ఎన్ని రకాల యజ్ఞాలు యాగాలు చేసినా సంస్థలు స్థాపించినా సభ్యత్వాలు పెట్టినా పత్రికలు పెట్టినా టీవీలు పెట్టినా ఉద్యోగాలు చేసినా సినిమాలు తీసినా ఏమి ఇంక ఎన్ని రకాలు వ్యాపారాలు చేసినా ఏం చేసినా ఇది మొత్తం జ్ఞానంతో ముగిసిపోతుంది